పోషించలేక తల్లిదండ్రులను సైతం రక్త సంబంధం కూడా వదులుకోవడానికి సిద్ధమవుతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేక అనాథగా ఉంటున్న పిల్లలను ఆదరించి చదివించడానికి శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ ముందుకు వచ్చింది. కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని బొప్పాపురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులైన మురళీకృష్ణ సాయితేజను తమ అవ్వాతాతలు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న మైదుకూరు నియోజకవర్గానికి చెందిన శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ నిగినే వెంకటేశ్వర్లు వారి బృందం దొరబాబు ప్రకాశం విష్ణులు గ్రామానికి చేరుకుని ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు బస్తా బియ్యం అందజేసి అనాథులైన ఈ పిల్లలను తమ శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా పెంచి పోషించి చదివిస్తామని వృద్ధాప్యులైన అవ్వాతాతలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించి అనాథులుగా ఉంటున్న ఇలాంటి అనాథ పిల్లలను ఆదుకోవడమే శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ చేయమని ఆయన అన్నారు. మా శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ తరపున కడప జిల్లా పోరుమామిల్ల మండలం బొప్పవరం గ్రామంలో ఉన్నటువంటి ఎయిడ్స్ బాధితో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారులకు మా శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక మీదట వాళ్ళు ఎంతవరకు చదివినా కూడా వీళ్ళ పూర్తి బాధ్యతలు విద్యా సంబంధమైనటువంటి కానీ ఇతరత్ర విషయాలు కానీ మా గాయత్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్ళను చదివించడం ఇతరమైనటువంటి అవసరాలు తీర్చడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళకి కావాల్సినటువంటి ఒక నెలకు సరిపడినటువంటి నిత్యావసర వస్తువులు ఒక రైస్ ప్యాకెటు మా గాయత్రి సేవా ట్రస్ట్ తరఫున ఈరోజు అందించడం జరిగింది. భవిష్యత్తులో వీళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళేంత వరకు వీళ్ళకు అమ్మా నాన్నలాగా మా గాయత్రి సేవా ట్రస్ట్ ఉంటుందని మేము హామీ ఇస్తూ